స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనార్టీల సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి తెలిపేలా ఈ నెల 23న గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మైనార్టీల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత షేక్ లాల్ వజీర్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం 11,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించినప్పటికీ సాంకేతిక కారణాల దృష్ట్యా వాటిని మైనార్టీలు వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. మైనార్టీల సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఈ నిధులను మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పర్యవేక్షించడానికి దేవాలయ శాఖ తరహాలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 12% ఉన్న ముస్లిం జనాభాకు 2019 ఎన్నికలలో ఆ మేరకు టికెట్లను కేటాయించాలని కోరారు. 15 స్థానాలను ఖచ్చితంగా గెలుస్తామని, మరో 10 స్థానాలలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో మైనార్టీలు ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, నాయకులు షరీఫ్, సయ్యద్ సలీం ఖాన్, రహీం బాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మైనార్టీ సెల్లు వారి ఆధ్వర్యం ఇవ్వడం, మైనార్టీ సెల్లు ముఖ్య నాయకులైనటువంటి అమీర్ అలీ గారు, అలాగే షరీఫ్ గారు, కాదుల బుడే గారు, అలాగే బాజీ గారు, చిన్న బాజీ గారు, అలాగే మా సయ్యద్ సలీం ఖాన్ గారు, అలాగే మా సోదరులు అందరు కూడా, మరియు బాబర్ గారు, రహీం గారు, దుర్హన్ గారు, బాబా అలీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 23వ తారీఖున గుంటూరు జిల్లాలో మైనార్టీల ఆత్మీయ సదస్సు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీసులో అరండాలపేట 12/3 జరుగుతుంది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు అదే రోజు జిల్లా మైనార్టీ సెల్లు, అలాగే పట్టణ మైనార్టీ సెల్లు ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి సమస్యల్ని, తెలుగుదేశం పార్టీలు మైనార్టీల యొక్క సమస్యలు అనే సబ్జెక్ట్ తీసుకొని అన్ని సమస్యలని, స్థానిక ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముస్లింలకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏమేమి కావాలి అనేటువంటి అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో ముస్లింల కోసం అని చెప్పేసి మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో దుల్హన్ పథకం హామీ ఇచ్చారు. అదే రకంగా 50,000 రూపాయలు చక్కగా నడుస్తూ ఉంది. అలాగే ఇవాళ మైనార్టీస్ అందరికి కూడా బడ్జెట్, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 288 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత ఇవాళ 1,103 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇస్తున్నారు కానీ మాకు ఆ బడ్జెట్లో కరెక్ట్గా ఎలక్ట్ కాలేకపోవటం, అంటే అవన్నీ కూడా సరైన సమయంలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోకపోవటం, కొన్ని ఇబ్బందులు జరగటం వల్ల, టెక్నికల్ మిస్టేక్స్ వల్ల ఆ బడ్జెట్ అంతా కూడా మేము తీసుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి మా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మైనార్టీ బడ్జెట్ అంతా ఒక సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి మా మైనార్టీ బడ్జెట్ మాకే ఖర్చు పెట్టే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చి ఆ దిశగా పోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇవాళ మా యొక్క వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులన్నింటినీ కూడా ఎండోమెంటు డిపార్ట్మెంట్ ఏదైతే దేవాలయ శాఖ వాళ్ళు ఏ రకంగా అయితే ఉన్నాయో అదే రకంగా మాకు కూడా ఇవాళ ఆ ఎండోమెంట్ శాఖ ఏ రకంగా అయితే పరిరక్షిస్తుందో భూములన్నింటినీ కూడా అదే రకంగా మాకు కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులన్నింటినీ కూడా పరిరక్షించాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ తెలియజేస్తాను. అలాగే ఇవాళ ఏదైనా ఒక వర్గం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పెరగాలంటే రాజకీయాల్లో రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సంగతి.
మనందరికి కూడా తెలుసు. అదే రకంగా మేము ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 12% ముస్లిమ్స్ ఉన్నాం, కానీ ఇవాళ ఆ శాతం ప్రకారం మాకు రాబోయేటువంటి 2019 ఎలక్షన్లో మా జనాభా ప్రాతిపదిక పైన ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పేసి, అలాగే నామినేటెడ్ పోస్టులు అయినటువంటి అన్నింటినీ కూడా ఫిలప్ చేయాలని. ఈ జిల్లాలో మరి ఇంతవరకు కూడా వక్త్ బోర్డు కమిటీ వేయలేదు. ఆ కమిటీ కానీ అలాగే దర్గా కమిటీలు కానీ వీటన్నింటినీ కూడా వేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఒక మదర్సా విద్య సంబంధించినవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి విద్యాశాఖలో వారికి ఏమి కూడా తెలియట్లేదు. కాబట్టి మదర్సా బోర్డు అనే దాన్ని ఒకటి సపరేట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్ అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అలాగే ఈ రాష్ట్రంలో గతంలో నందమూరి తారక రామారావు గారు 7 ఎమ్మెల్యేలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వారు గెలిపించుకున్న సంగతి మనందరూ తెలుసు. మరి రాబోయే కాలంలో ఎక్కడైతే గెలుస్తామో, ఎందుకంటే బీజేపీతో మిలాఖత్ అయినప్పుడు మా సీట్లన్నీ కూడా గల్లంతయినాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ మాతో లేదు కాబట్టి ముస్లిం సోదరులంతా కూడా వాళ్ళ మైనార్టీస్కి ఎక్కడైతే ఉన్నాయో గుంటూరు, అలాగే విజయవాడ, కర్నూలు, కడప ఇలాంటి నర్సరాపేట ఇలాంటి చోట్ల అన్ని చోట్ల కూడా మాకు మేము గెలిచేటువంటి స్థానాలు 15 ఉన్నాయి. ఆ 15 స్థానాల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా ఇంకొక 10 స్థానాల్లో గెలుపు ఓటర్లు కూడా మరి మా యొక్క మైనార్టీ సోదరులు ఉన్నారు కాబట్టి మొత్తం 25 స్థానాలను గెలిపించేటువంటి సత్తా మైనార్టీస్కి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల మైనార్టీ నాయకుల సమావేశం జరగడానికి ముఖ్య కారణం రేపు 23వ తారీఖున స్టేట్ పార్టీ ఆఫీసులో మైనార్టీ నాయకుల ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేయదలిసి రాష్ట్ర పార్టీ మాకు ఆదేశాలు ఇచ్చింది. ఆ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి, ఎంతమందిని మనం సమీకరించుకుని ఆత్మీయ సదస్సును పెట్టుకోవాలని చెప్పే దాని మీద ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం మైనార్టీలు చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మైనార్టీలకు ఏదైనా న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పి గట్టిగా చెప్పవచ్చు. ముఖ్యంగా మనల్ని ఓటు బ్యాంకు కానీ వాడుకున్నారు కానీ గత పాలకులు మన సంక్షేమం కోసం కానివ్వండి, మనం మైనార్టీలను ఆర్థికంగా అభివృద్ధి చెందించడం కానివ్వండి, సామాజికంగా అభివృద్ధి చెందడం కానివ్వండి, రాజకీయంగా అభివృద్ధి చెందడం కానీ ఏనాడు లేదు. ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మైనార్టీలకు ఏ విధంగా అయితే న్యాయం చేశారో అదేవిధంగా అదే బాటలో నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ని గతంలో 250-300 కోట్ల బడ్జెట్ 23 జిల్లాల్లో దాటనిది ఈరోజు కేవలం మన మైనార్టీల కోసం 710 కోట్లు, 840 కోట్లు, మొన్న చూసుకుంటే బడ్జెట్లో 1100 కోట్ల రూపాయలు కేటాయించి మా మైనార్టీలకు ఎంతో న్యాయం చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆనాడు మైనార్టీల పేద అమ్మాయిల వివాహాల కోసం దుల్హన్ పథకం లేకుండా వాళ్ళు 15,000 రూపాయలు ఇచ్చి సామూహికంగా వివాహాలు జరిపించి సామాన్లు ఇచ్చి సర్దుకునేవాళ్ళు. ఈరోజు ఆ ఇబ్బంది తెలుసుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ బాలికల కోసం 50,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్గా జమ చేసేటట్లుగా దుల్హన్ ప్రకటన ప్రకటించి ఎంతోమంది పేద అమ్మాయిల వివాహాలు చేయడానికి సంకల్పం తీసుకొని చేస్తున్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఘనతని చెప్పుకోవచ్చు. మన మసీదులో నమాజ్ చదువుకునే ఇమాం మహోదర్లకి గౌరవ వేతనం కింద 8,000 రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 170,000 రూపాయలు ఒక మసీదుకి చెల్లించి మన జిల్లాలో 5,000 మసీదులకు చెల్లిస్తున్న ఘనత ఒక తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవచ్చు. మనం మసీదులకు చున్నాలు కొట్టుకోవాలంటే ఎప్పుడు చందాలు వేసుకొని డబ్బాలు పెట్టుకుని శుక్రవారం కొట్టుకునే దరిమిలా ఉన్న దృష్ట్యా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ పండుగలో ఒక రంజాన్ తోఫా ప్రతి పేదవాడు చేరుకునే విధంగా ఇస్తూ అదేవిధంగా మసీదులను కూడా సుందరీకరణ చేసుకోమని చెప్పి 25,000, 20,000, 15,000 రూపాయలు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఇవ్వటం కూడా చూస్తున్నాం.
ఈ రోజు ఇంతటి ఘన కార్యక్రమం చేస్తున్న మన తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఎంతో చేస్తుంది, కానీ ఒకే ఒక చిన్న లోటు ఉంది. ఆ లోటును తీర్చుకోవడానికి బీజేపీతో కటాఫ్ చేసుకుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మైనార్టీల కోసం ఉంది, మైనార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉండాలని చెప్పే ఉద్దేశంతో 23వ తారీఖున జిల్లా విస్తృత సమావేశం, అదేవిధంగా 12 గాని 13 గాని ఒక 10,000 మంది ముస్లింల ఆత్మీయ సదస్సు పెట్టి ముస్లింలతోటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కేంద్రంలో మీటింగ్ పెట్టారు, దలిసి మాతో ఈ కార్యక్రమాలు పెట్టిస్తున్నారు. కాబట్టి మేము ముందుగా మనకు 1,102 కోట్ల రూపాయలు కేటాయించినందుకు, మౌజన్ల ఇమామ్లకు జీతాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ముస్లిం మైనార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు 23వ తారీఖు కూడా మనం జిల్లా విస్తృత సమావేశంలో జిల్లా మైనార్టీ సెల్ కమిటీ, అదేవిధంగా గుంటూరు నగర కమిటీ ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని మనం ఎక్కువ మంది ఇచ్చేసి రేపు 12వ తారీఖు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో 10,000 మందితో మనం అక్కడ కార్యక్రమం నిర్వహించుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, జిల్లాలో ఉన్న ముస్లిం నాయకులు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు, జిల్లా మైనార్టీలో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మైనార్టీల మరి అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యాం. మరి ఇందులో ముఖ్యంగా ఈరోజు అనేక విషయాలు చర్చించాం. ఇందులో ముందుగా మరి జమ్మూ కాశ్మీర్లో ఆసిఫాకు జరిగిన అఘాయత్యం గురించి మరి మైనార్టీ సోదరులు మరి ఈరోజు ఇక్కడ తీవ్రంగా ఖండిస్తూ ఒక తీర్మానం చేశాం. మరి ఈ విధంగా జిల్లా వ్యాప్తం కూడా మరి హిందూ ముస్లిం అందరూ కూడా మరి ఈ అఘాయత్యాన్ని ఖండిస్తూ అనేక నిరసనలు ప్రదర్శన చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఖండించడం జరిగింది. మరి రేపు 23వ తారీఖు ముఖ్యంగా ఇక్కడ సమావేశం ముఖ్య కారణం 23వ తారీఖున రాష్ట్ర కార్యాలయంలో జిల్లా మైనార్టీలు మరి ఇక్కడ సమావేశమై అక్కడ జిల్లా మైనార్టీ మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ యొక్క ప్రమాణ స్వీకారం మరి టౌన్ మైనార్టీ ప్రమాణ స్వీకారం రెండు కూడా మరి అక్కడ చేసుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా అనేక విషయాలు మైనార్టీల సమస్యలు చర్చించుకోబోతున్నాం. దీంట్లో భాగంగా మీ అందరూ కూడా జిల్లాలో ఉన్న మైనార్టీలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో పదవులో ఉన్న అందరూ కూడా జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, మరి మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానివ్వండి, అందరూ కూడా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మైనార్టీల సమస్యలన్నీ ఇక్కడ చర్చించుకొని రేపు 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మరి ఇక్కడ మైనార్టీల ఆత్మీయ సదస్సు 10,000 మందితో చేయాలని నిర్ణయించాం. అందులో తీర్మానాలు జిల్లా స్థాయిలో నుండి వెళ్ళి ముఖ్యంగా ఉన్న 2-3 తీర్మానాలు అక్కడ చర్చించదలుచుకున్నాం. అందులో ముఖ్యంగా మరి సప్లా నది ఒకటి ఇక్కడ మాకు కావాలని అందరూ మైనార్టీలు ముక్త కంఠంగా మరి ఇక్కడ కోరుకుంటున్నాం. ఇలాంటి ఎన్నో సమస్యలు రేపు చర్చించుకోవడానికి మీ అందరూ కూడా తప్పనిసరిగా రేపు 23వ తారీఖున మరి రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి సమావేశానికి అందరూ హాజరు కావాలని పత్రికా ముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. పోతున్నాయని బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోషులను రక్షించడానికి ప్రయత్నించడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకురాలు విమర్శించారు. మహిళలపై పెరుగుతున్న హింస దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాలూకా ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా జరుగుతున్న సంఘటనల్లో సాక్ష్యాధారాలు లేకుండా చేయడం సర్వసాధారణమైపోయిందన్నారు. నిందితులను విడుదల చేయడానికి బీజేపీ మంత్రులు ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. నిర్భయ చట్టం వచ్చినా మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. కశ్మీర్ కథవాలో జరిగిన ఈ అసీఫా సంఘటన పిల్లల్ని కదిలించి వేసింది. ఈ నిర్దోషులకి సపోర్ట్గా వెళ్ళడం అనేది ఎక్కడ మనం చూడలేదు. అది ఒక అందాక కనిపించాల్సిన పోలీసులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది ఊళ్ళో అందరికీ రక్షణ మనం ఏముంటాం, అందరికీ దేవుడే పెట్టుకుంటాం ఎవరన్నా లేని వాళ్ళకి. అలాంటి దేవాలయంలోనే ఇట్లాంటి సంఘటన జరగడం, అంత చిన్నారి మీద అంత అమానుషంగా దాడి చేయడం అనేది చాలా శోచనీయము. ఇవి ఎంతసేపు గురుదీక్షలు ఇట్లాంటివి అనేది కాదు. అసలు సభ్య సమాజం తరలించుకోవాల్సిన ఈ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వెంటనే దోషులు శిక్షించాలండి. కానీ మన ప్రభుత్వాలు దీని గురించి చేపట్టడం లేదు, వాళ్ళ స్పందన కూడా తెలియజేయడం లేదు.
దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇంకొకళ్ళు ఇవన్నీ వాటిని చేసేందుకు ధైర్యం లేకుండా, అంటే ఇప్పుడు 70 చట్టం వచ్చినా కూడా దోషుల్ని కూడా చంపేసేసి అంటే సాక్ష్యాధారాలు లేకుండా చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. కాబట్టి అట్లాంటి ఇవి పునరావృతం కాకుండా భయభ్రాంతులు అయ్యేటట్లు ఏదైనా సరే అట్లాంటి శిక్షల్ని బాగా అమలు చేయాలని చెప్పి మహిళలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలే ఉండకూడదు అనేది చాలా కోరుకుంటున్నాను. గత నెల జనవరి 10వ తారీఖున జమ్మూ కాశ్మీర్లోని కతోబా జిల్లాలో జరిగినటువంటి చిన్నారి అసీఫా మీద ఇది నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాలు స్పందన లేకుండా పోయింది. అతను అంత నిందితులను అరెస్ట్ చేస్తే ఆ నిందితులను విడిపించాలని చెప్పేసి బీజేపీ మంత్రులైనటువంటి వాళ్ళు ర్యాలీ జరిపి నిందితులను రిలీవ్ చేయడం అనేది జరిగింది. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రవర్తం కాకుండా అటు ఆ ఆఫీసర్ను కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా సస్పెండ్ చేయాలి. మరి ఆ నిర్భయ చట్టం వచ్చినా కూడా ఆడవాళ్ళకి భద్రత లేకుండా పోయింది. అలాగే చిన్నారుల్లో కూడా భద్రత ముస్లిం వాళ్ళకి భద్రత లేనటువంటి ఈ సమాజంలో మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఆడవాళ్ళ మీద పిల్లల మీద ఇంకా ఎక్కువ జరుగుతున్న ఈ ఘటనలు ఈ బీజేపీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆడవాళ్ళకి చిన్నారులకు ముస్లిం వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి కేంద్ర మంత్రులను వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే మరి మాజీ రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి సంజీవరామ్ మేనల్లుడు కొడుకుని అలాగే ఒక ఎస్ఐ కానిస్టేబుల్ వీళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళకి కఠినతరమైనటువంటి శిక్షలు అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలో రోజు రోజుకు హింస అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, హిందూ మతోన్మాదుల ఆగడాలు పెరిగిపోయాయని కుల నిర్మూలన పోరాట సమితి నాయకురాలు మాధవి విమర్శించారు. ఆసిఫా మృతికి సంతాపంగా మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. అత్యాచార కేసుల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాన ముద్దాయిలని వార్తలు వెలువడుతున్నాయన్నారు. నేరం చేసిన తర్వాత నిందితులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఇంకా భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ రోజు రోజుకి మహిళల మీద, మైనర్ బాలికల మీద, పసిపిల్లల మీద అత్యాచారాలు జరుపుకుంటూ పోతుంది. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా మహిళలకి సంబంధించి న్యాయం చేయట్లేదు. భారతదేశంలో మొత్తంగా 80% ఉన్న దళితుల్ని మహిళలకి సంబంధించి మహిళల మీద అత్యాచారాలు చేయటం, పురుషుల మీద చూస్తే పురుషుల మీద దాడులు చేయటం, రోజు రోజుకి హిందూ మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, హిందూ గుండాలు విపరీతంగా అత్యాచారాలు దాడులు చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ విదేశాల నుండి వచ్చిన 20% మంది హిందువులు ఇప్పుడు భారతదేశంలో ఉన్న 80% ఉన్న దళితుల్ని, క్రైస్తవుల్ని, గిరిజల్ని అత్యంత దారుణంగా అత్యాచారాలు చేసి, దాడులు చేసి కిరాతకంగా చంపుతున్నారు. జనవరి 13వ తేదీన ఆసిఫా బేగంని అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పటి వరకు ఏప్రిల్ నెల వచ్చింది, 4 నెలలు 5 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు నిందితుల్ని శిక్షించలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మహిళల మీద ఇన్ని అత్యాచారాలు దాడులు జరుగుతుంటే 20 చట్టం తెచ్చారు 2013 సంవత్సరంలో, కానీ మహిళలకు సంబంధించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ రోజు రోజుకి అత్యాచారాలు దాడులు పెరుగుకుంటూ పోతున్నాయి, కానీ తగ్గింది ఎక్కడా లేదు. బీజేపీ ప్రభుత్వం 2014వ సంవత్సరం చూసుకుంటే 2014, 2015, 2016, 2017 ఈ 4 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలే మహిళల మీద, బాలికల మీద అత్యంత కిరాతకంగా దాడులు చేసి, అత్యాచారాలు చేసి చంపుతున్నారు. ఒక న్యాయస్థానంలో ఉండి న్యాయం చేసిన మంత్రులే ఇట్లా చేస్తే మన పక్క వాళ్ళకి ఏం చెప్తాము? అంటే కేంద్ర ప్రభుత్వం కావాలనే చేస్తుంది. అంటే దళితుల్ని, క్రైస్తవుల్ని కావాలనే ఈరోజు ఈ దేశం నుండి ఎల్లగొట్టాలని చూస్తున్నారు. ముస్లింని చూస్తే దేశద్రోహులుగా చేస్తున్నారు, దళితుల్ని చేస్తే జోగినిల్ని బసవీలుగా చేసి ఊరమ్మడిగా అనుభవిస్తున్నారు దళిత మహిళలు. అంటే భారతదేశాన్ని మొత్తంగా రామరాజ్యం చేయాలని చూస్తున్నారు. అత్యాచారాలు చేసి పసిపిల్లల మీద, బాలికల మీద జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ అంటే ఏంటి? వాళ్ళ హిందూ మతోన్మాదం ఎంతగా రోజు రోజుకి పెరిగిపోతుందంటే వీళ్ళు చేసే సంఘటనలు చూస్తుంటే సాధారణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆసిఫా బేగంకి తక్షణమే న్యాయం జరగాలని చెప్పి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలు అందరం కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం అనంతరం కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా ఉద్దేశం ఉత్తరప్రదేశ్లో మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అతని తమ్ముడిని అరెస్ట్ చేయాలని, అలాగే జమ్మూ కాశ్మీర్లో 8 ఏళ్ల పసిపాప ఆసిఫా పైన అత్యాచారం చేసి, హత్య చేసి గుడిలో బంధించి ఆమె పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి
గుడి పూజారి పోలీస్ ఆఫీసరు వాళ్ళ హంతకమ్మకుని అరెస్ట్ చేయాలని, అలాగే సూరత్లో దళిత మహిళల మీద అత్యాచారం చేసినటువంటి హంతకులను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ధర్నా జరుగుతాం. ఆర్ఎస్ఎస్ రాజకీయ ముఖ చిత్రమైనటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో దళిత మైనారిటీల మీద, క్రైస్తవుల మీద, మేధావుల మీద, వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళ మీద, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళ మీద హత్యలు చేశారు. అవి చాలదన్నట్లు ఈ దేశంలో ఇవాళ దళిత ఆడపిల్లల మీద, ఆదివాసీ ఆడపిల్లల మీద, ముస్లిం ఆడపిల్లల మీద, పసిబిడ్డల మీద ఆర్ఎస్ఎస్ గుండాలు, సంఘపరివార శక్తులు, ఏబీవీపీ గుండాలు, విహెచ్పీ గుండాలు అత్యంత దారుణంగా దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. అయినా మనం ఈ సందర్భంగా ఒక సంఘటనను గుర్తు చేసుకోవాల్సి ఉంది. నిర్భయ మీద అత్యాచార హత్య జరిగినప్పుడు దేశవ్యాప్తంగా పెళ్లిపెక్కినటువంటి ఆందోళనలో భాగంగా నిర్భయ చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం దోషులకు వెంటనే శిక్షలు పడ్డాయి. అది ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కానీ ఇవాళ ఆసిఫాను హత్య చేసి అత్యాచారం చేసినటువంటి హంతకుల్ని కాపాడాలి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళని విడుదల చేయాలని ఇవాళ ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు, బీజేపీ మంత్రులు అందరూ సభలు, సమావేశాలు నిర్వహించి బాధితులను భయపెడతా ఉన్నారు. బాధితులు ఇప్పుడే గ్రామంలో వెళ్ళిపోయారు. అలాగే నిందితులను కాపాడటం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవాళ ఆ హంతకం మొగలు చేసిన చర్య కనీసం ఆ అమ్మాయి శవాన్ని కూడా ఆ గ్రామంలో పెట్టుకుని కొని చేశారు. అలా కాకుండా ఇవాళ మొత్తంగా ఆర్ఎస్ఎస్ గూండాలు ఆమె పట్ల న్యాయవాదిగా వ్యవహరిస్తున్నటువంటి న్యాయమూర్తి, దళిత మహిళా న్యాయమూర్తిని కూడా నీ మీద అత్యాచారం చేస్తాం, హత్య చేస్తాం, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలను కుల నిర్మూలన పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆర్ఎస్ఎస్ గూండాలని, సంఘ పరివారు హంతక మూకల్ని అరెస్ట్ చేయాలని, ఆ గుడి పూజారి పోలీస్ ఆఫీసర్లను వెంటనే అరెస్ట్ చేసి ఆసిఫాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 5 రోజులుగా కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 8 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తామంటుందని, కానీ దానికి బ్యాంక్ లోన్ కట్టాలని, రోజువారీ కూలీ చేసుకునే పేదలకు ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. పేదలకు 90 గజాల స్థలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. గుంటూరు నగరం పరిసర ప్రాంతాలలో అద్దేళ్లలో నివసిస్తున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దాదాపు 8 సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. అందులో భాగంగా నాయుడుపేట పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని, ఆ భూమిని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచించాము. ప్రభుత్వం గతంలో అపాచీ కంపెనీ కేటాయించింది. అపాచీ కంపెనీ వాళ్ళు ఆ ప్రభుత్వ భూమిలో ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందు రాకుండా వదులుకున్నారు. ప్రస్తుతం ఆ భూమి కేవల ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇప్పుడు రాజధాని నగరంగా ప్రకటించిన తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో అద్దెలనేవి దాదాపు 3 రెట్లు పెరిగినాయి. ఒక 5 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు అద్దెండే ఇల్లు ఇవాళ 3000-4000 దాకా అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అద్దె ఇళ్లలో రోజువారీ కూలీ చేసుకొని బతికే వాళ్ళు అద్దె ఇళ్లలో ఉండి అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రోజువారీ కూలీ కాదు, ఒక రకంగా మధ్యతరగతి, ఎగువ తరగతి, ఎగువ మధ్యతరగతి పేదలు కూడా ఇవాళ అద్దెళ్లలో నివసించడానికి వీలైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మేము ఇళ్ల స్థలాలు ఇవ్వము, ఇళ్ళు కట్టిస్తామన్నారు. వాళ్ళు 3 రకాల స్కీములు పెట్టారు. ఒక్కో స్కీములో 330,000, 428,000, 530,000 చొప్పున బకాయి చెల్లించాలంటున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇవి రోజువారీ కూలీ చేసుకునే పేదలు ఈ బకాయిలు చెల్లించడం ఆచరణలో సాధ్యం కాదు. ఒకవేళ కొంతకాలం చెల్లించిన తర్వాత చెల్లించలేకపోతే
బ్యాంకు వారు ఆ ప్లాట్లు స్వాధీనం చేసుకొని వేరే వాడికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది పేదలకు అనుకూలమైన చర్య కాదు. కాబట్టి మేము సూచించినట్టుగా ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా మేము సూచించిన ప్రభుత్వంలో నిరుపేదలందరూ కూడా ప్రభుత్వ చట్టం ప్రకారం 90 గజాల కాడికి ఇవ్వాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం సక్రమంగా స్పందించడం వల్ల 12వ తారీఖు నుండి విలే నిర్వహణ దీక్షలు కొనసాగిస్తున్నాం. ఈ ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి నిరుపేదలకు సంబంధించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్ష శిబిరం కొనసాగుద్ది. ఇంకా ప్రభుత్వం మొండిగా ఉంటే ఆవరణ నిరాహార దీక్షతో సహా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వానికి అధికారులకి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు తుమ్మాటి శివయ్య, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి. ప్రభుత్వం ఉచితంగా ఇల్లు నిర్మించేస్తుంది కదా, మీకు ఎందుకు? ఉచితంగా ఇస్తే ఇబ్బంది లేదు, ఉచితంగా ఇవ్వటంలా. ఒక 3 కేటగిరీలుగా పెట్టింది. ఒక కేటగిరీకి 3,30,000, 2వ కేటగిరీకి 4,28,000, 3వ కేటగిరీకి 5,38,000 చొప్పున బ్యాంకుకి లోన్ ఉంది, బ్యాంకు బకాయి ఉంది. ఆ బకాయి చెల్లించబడుతుంది. ఆ బకాయి చెల్లించకపోతే బ్యాంకు వాడు కొంతకాలం కట్టిన తర్వాతైనా ఇల్లు స్వాధీనం చేసుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గృహకల కింద ఉచితంగా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కల్పించింది. కూడా సామాన్యమైన పేదలకు న్యాయం జరగలేదు. రాజీవ్ గృహకల్పు కానీ ఇందిరా పథకంలో కానివ్వండి, ఆయా పార్టీల కార్యకర్తలకు పంపిణీ కానీ వాస్తవంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు పంపిణీ కదా. ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆశా వర్కర్లపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లక్ష్మి తెలియజేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 2 రోజుల నిరాహార దీక్ష శిబిరాన్ని మంగళవారం ఆమె గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్స్కు నెలకు 6,000 వేతనం చెల్లించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అన్నారు. సోమవారం సాయంత్రం ప్రిన్సిపల్ కార్యదర్శి మాలకొండయ్య సమక్షంలో అధికారులతో జరిగిన చర్చల్లో 6,000 రూపాయల వేతనం చెల్లించాలన్న డిమాండ్ తప్ప ఇతర డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారన్నారు. ఈ 2 రోజులు కలెక్టరేట్ల వద్ద వంట వార్పు, కలెక్టరేట్ల ముట్టడి వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు 6,000 వేతనం ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో 6,000 వేతనం ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చే పారితోషికాలు సైతం ఇవ్వడం లేదన్నారు. ఆశా వర్కర్లు ప్రభుత్వ పనులు చేయడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఆశా వర్కర్స్ గత 2 సంవత్సరాలుగా 6,000 రూపాయల వేతనం చెల్లించాలనే డిమాండ్ సాధన కోసం ఆందోళన చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు స్పందించడం లేదు. నిన్న సాయంత్రం 4 గంటలకి ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గారు అలాగే కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతోటి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్ అయిన 6,000 రూపాయల వేతనం తప్ప మిగిలినటువంటి డిమాండ్స్ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆశా వర్కర్లు నాడు నేడు రేపు ఎప్పుడూ కోరుకునేది 6,000 రూపాయల వేతనం తప్ప మరొకటి కాదు. 6,000 రూపాయల వేతనం చెల్లించే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. అందుకనే ఈరోజు రేపు కలెక్టరేట్ల దగ్గర వంట వార్పు కార్యక్రమం, రేపు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టేమో. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఆశాల పట్ల వ్యవహరిస్తుందంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఆర్థిక మంత్రి ఆశా వర్కర్లు మా రాష్ట్ర పనులు ఏమి చేయడం లేదని బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక పని అప్పగించి ఆశా వర్కర్కి జీతాలు ఇవ్వకుండా చేయించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పక్కనే ఉన్న కేరళ రాష్ట్రంలో 7,500 ఇస్తున్నారు, కర్ణాటకలో 3,500 ఇస్తున్నారు, కేరళ తెలంగాణలో 6,000 ఇస్తున్నారు, హర్యానాలో 4,000 ఇస్తున్నారు. ఈ గౌరవ వేతనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చినటువంటి పారితోషికాలకి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 50% కలిపి ఈరోజు పారితోషికాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఆశా వర్కర్కి మిగిలినటువంటి రాష్ట్రాల్లో 6,000 నుంచి 10,000 రూపాయల దాకా వస్తా ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పారితోషికాలను కూడా సక్రమంగా చెల్లించకుండా 4 ఏళ్లుగా యూనిఫామ్ ఇవ్వలేదు, 3 ఏళ్లుగా టీబీ లెప్రసీకి సంబంధించిన బకాయిలు, చంద్రన్న సంచారి 2 ఏళ్లుగా, 6 నెలలుగా రెగ్యులర్గా వచ్చే పారితోషికాలు కూడా ఇవ్వడం. ఆశా వర్కర్ ఏ రకంగా బతకాలని అడుగుతూ ఉన్నాం. ఈరోజు హెల్త్ గురించి మాట్లాడుతున్నటువంటి ఆశా వర్కరు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అనారోగ్య పాలవుతూ ఉంటే ఈ ప్రభుత్వం గుడ్డిగా చూస్తూ ఉంది.
దాన్ని పరిష్కరించాలి, లేకుంటే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనే ఇస్తాం.